హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు నేను మా ఆవిడైతే బయటికి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ 2 రోజులు మేము వీడియో ఎందుకు పెట్టలేదు ఏంటంటే, మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు కాలం చేశారండి. అందుగురించే మేము వీడియోలు అయితే సర్ది చేయలేదు. ఈరోజు నుంచి అయితే వీడియోలు పెడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమ్ ఆన్ ఫ్రెండ్స్, రాచండి. ఈరోజు మేము రైతు బజార్కి అయితే వచ్చాము. లోపలైతే ఏమి తీయలేదండి వీడియో, అంటే ఫుల్గా క్రౌడ్ ఎక్కువ ఉంది అందు గురించి అండి. రైతు బజార్ కూడా చాలా డెవలప్ అయింది, బాగుందండి రైతు బజారు. మనకి ఇక్కడ తేగలు అయితే ఎక్కువ వచ్చినాయండి, తేగలు అన్నీ కూడా బాగున్నాయి. మేము కట్ట తీసుకున్నాం వచ్చండి. ఇప్పుడైతే మేము సంత అయితే తీసుకున్నాం అండి, అయితే వెళ్ళిపోతాం. మన రైతు బజార్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. బయట ఐదు వరకు అసలు ఏముండే కదా, ఇప్పుడైతే ఎక్కువ మా షాపింగ్ బస్సు అయితే తీసుకున్నాను పిల్లలకి. అయితే మనం రైతు బజార్లోంచి బయటకు వస్తాం కదండి, అక్కడ చేపలు అన్నీ ఉన్నాయి. మన రైతు బజార్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇదివరకు అయితే అసలు ఇక్కడ బయట మనం మార్కెట్ పెట్టే వరకు తక్కువ, ఇప్పుడైతే మొత్తం అంతా కూడా చాలా బాగా పెట్టారు. కూరగాయల మార్కెట్లు అన్నీ కూడా బయట ఎక్కువ రన్ అవుతున్నాయండి, బాగుంది మార్కెట్. చేపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ రైతు బజార్. ఇదిగోండి దానంకాయలు అడిగా కదా అక్కడ రేట్. తేగలు అవన్నీ ఎక్కువ వచ్చినాయండి ఇప్పుడు, బాగున్నాయి. అయితే ఇంటికి వచ్చేవాడిని సంత చేసుకుని ఇలా ఆదివారం కదా రైతు బజార్కి వెళ్ళాం. ఇప్పుడు ఏమేమి తెచ్చాం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఏమేమి తెచ్చావు? కర్రీస్, మటన్ కర్రీ. ఇవ్వండి పేరుపాలెం తేగలు అన్నారు, ఇవి తీసుకున్నాం. మరి ఎలా ఉన్నాయో తెలీదు, టేస్ట్ చేద్దాం. శీతాకాలం కదా మనకి, ఇప్పుడు పేరుపాలెం తేగలు అయితే ఎక్కువ వచ్చినాయండి. తేగలు ఇవి బాగున్నాయి చూద్దాం, తేగలన్నీ కూడా. అయితే వీడియో మార్కెట్లో తీద్దాం అనుకున్నాను, కొంచెం ఇవన్నీ ఉండటం వల్ల తీయలేదు, సరిగ్గా తీయలేదు వీడియో అన్నీ సరిగ్గా తీయలేదు కదా. నేను కూరగాయలు ఇవి కూరగాయలు తీసుకున్నాం, బొబ్బాస్కాయ. ముందు టిఫిన్ చేయమంచండి బొబ్బాస్కి ఎందుకు పొద్దుటే బొబ్బాస్కి తింటే హెల్తీగా ఉంటుందండి, బాగుంటుంది.